సమాజంలో ఉన్న క్రైస్తవ స్త్రీలను శక్తివంతమైన నాయకురాలుగా మార్చబడడానికి దేవుని చేతులలో గొప్ప సాధనంగా వాడబడుతోంది. స్త్రీల కోసం స్త్రీల చే రూపొందించబడి పరిశుద్ధాత్మచే నడిపించబడుతూ ప్రపంచ మార్పు కోసం స్త్రీలలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసి సర్వశక్తివంతుడైన దేవుని యుద్ధకు నడిపిస్తోంది. ఈ జాతీయ స్త్రీల ఉద్యమం కొద్ది సంవత్సరాల క్రితమే స్థాపించబడింది. బ్రదర్ కేవి పాల్ గారు, సిస్టర్ తెరిసా పాల్ గారి పరిచర్య ఉద్దేశం భారతదేశమంతా క్రీస్తు రక్తం చేత కడగబడి రక్షణ పొందాలని. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో సువార్త ఉజ్జీవ మహాసభలు వీరు నిర్వహిస్తున్నారు. ఈ సభలు ఏ ప్రాంతంలో జరుగుతున్నా వేలాదిగా స్త్రీలు తరలిరావడం గమనించదగ్గ విషయం. వీరందరూ క్రీస్తుని అంగీకరించిన వారే, కానీ బంధకాలలో ఉంటూ భద్రత లేనివారుగా, బలహీనులుగా, కుటుంబం చేత హింసింపబడుతూ ఉన్న దేవుని రాజ్య వ్యాప్తి కోసం తమ వంతుగా ఉపయోగపడాలన్న ఆశ వారిలో కనిపించింది. ఈ విషయం వీరిద్దరిని ఎంతగానో కరచివేసింది. ఫలితంగా ఇటువంటి స్త్రీలందరినీ ఉత్తేజపరచి క్రీస్తు కొరకు బలమైన సాధనంగా తీర్చిదిద్దగల ఒక ఉద్యమాన్ని ప్రారంభించమని భర్త గారు ఆమెకి సలహా ఇచ్చారు. రోజు రోజుకి ఈ భారం అధికం కాగా దేవుని నడిపింపు కోసం కన్నీళ్లతో ప్రార్థించారు తెరిసా పాల్ గారు. నిర్గమకాండం 2:23 ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడారు. దేవుని చిత్తం నెరవేరకుండా సంకెళ్లతో బంధించబడిన స్త్రీల విడుదలకు సమయం ఆసన్నమైందని దేవుడు ఆమెకు బయలుపరిచాడు. స్త్రీలను బలపరిచి వారి జీవితాలను కట్టగల ఒక ఉద్యమాన్ని ప్రారంభించమని దేవుడు ఆదేశించాడు. 68వ కీర్తన 11వ వచనం ఆమె కళ్ళ ఎదుట నిలిచింది. దేవుడు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈ వాక్యానికి అనుగుణంగా 2007వ సంవత్సరంలో ఈ జాతీయ స్త్రీల ఉద్యమం ప్రారంభమై స్త్రీలలో ఒక గుర్తింపును కలిగించింది. హబక్కూకు గ్రంథం 2:2 సెలవిచ్చిన రీతిగా దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని స్పష్టముగా వ్రాసుకున్నారు తెరిసా పాల్ గారు. దేవుని ఆదేశానుసారంగా దేవుని సేవ కోసం 5 సైన్యాలను రూపొందించారు తెరిసా పాల్ గారు. ఎస్తేరు సైన్యం, దెబోరా సైన్యం, సమరయ స్త్రీ సైన్యం, మగ్దలీని మరియ సైన్యం, ప్రిస్కిల్ల సైన్యం. ఈ వీడియోను వీక్షిస్తుండగా ఒక్కొక్క సైన్యం చేస్తూ ఉన్న కార్యాలను చూసి మీరు కూడా ప్రేరేపించబడి ఈ ఉద్యమంతో చేతులు కలిపి ముందుకు సాగాలని మా ఆశ ప్రార్థన. మీ జీవితం పట్ల ఇది దేవునికున్న హృదయాభిలాష.
greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. అసాధారణమైన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభాభివందన. Thank you for watching జీవాహారం. జీవాహారం కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ వందనాలు. We are happy to come with the word of God into your homes. దేవుని వాక్యంతో మీ గృహాల్లోకి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. The word of God changes your life. దేవుని వాక్యం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. The word of God is like to a sword. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం వంటిదండి. It is like hammer. అది సుత్తి వంటిది. It is like fire. అది అగ్ని వంటిది. So never neglect the word of God. దేవుని వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దండి. Psalm 119, 8 verses per day. 119వ కీర్తనలోని ప్రతిరోజు కూడా ఒక 8 వచనాలు నేను చదువుతాను. And I study and I talk to God with that. అది నేను చదువుతూ ధ్యానిస్తూ దేవునితో మాట్లాడుతూ ఉంటాను. You can read that. మీరు కూడా చదవొచ్చండి. The excellency in God's word. దేవుని యొక్క వాక్యములోని విశిష్టత అక్కడ కనబడుతుంది. Last week we started with our Father in heaven, the Lord's prayer. గత వారం పరలోక ప్రార్థనలోని పరలోకమందున్న మా తండ్రి ఆ భాగాల్ని మనం ప్రారంభించాం. I want you to have real relationship with God the Father when you pray that. ప్రియులారా మీరు ప్రార్థన చేసినప్పుడు లేక ఆ పరలోక ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున తండ్రితో సన్నిహితమైన సంబంధాన్ని మీరు కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. I wanted to understand the deep meaning of that prayer. ఆ ప్రార్థన యొక్క లోతైన సత్యాన్ని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. So few episodes God told me to speak to you on that. కొన్ని ఎపిసోడ్స్ ఈ ప్రార్థన మీద మాట్లాడమని ప్రభు నాతో మాట్లాడారు. I have written a book on our Father in heaven. పరలోకమందున మా తండ్రి అనే ప్రార్థన పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. In Telugu it's chala baagundi. The small child is lifting up the hand and asking, calling the father. Telugulo ee cover page chaala adbhutanga untundandi. Oka chinna papa rendu chethulu alaga paiki chaapi paralokamandunna maa tandri ani ento mudduga pilchukuntunna. Even if you are young or old, you are like a small child before father. Pillara jagratha gamaninchandi. Oka vela meer ee vayasulo unna pedda varaina vruddulaina pillalaina devuni drushtilo devuni munduru chinna pillalu vallame. Like this every day I lift my hand and say, father, you are my beloved daddy, I am your muddu bidda. Ee chinna bidda lagane nen ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే రెండు చేతులు అలాగే చాపి పరలోకమందున నీవు మా ప్రియమైన తండ్రివి, నేను నీ ముద్దు బిడ్డను అని చెప్పుకుంటా. అండ్ దట్ యు నో బ్రింగ్స్ మై డే. నిజానికి ఆ రోజంతటికి నాకు గొప్ప ఆనందాన్ని కలిగజేస్తుంది. ఐ బికమ్ సో హ్యాపీ, ఐ స్టార్ట్ టాకింగ్ టు గాడ్. ఆ రీతిగా సంతోషించి దేవునితో తండ్రితో మాట్లాడడం మొదలు పెడతాను. సో వి హావ్ ఎ వండర్ఫుల్ హెవెన్లీ ఫాదర్. మనకు అద్భుతమైన పరలోకమందున తండ్రి మనకు ఉన్నాడు. యు షుడ్ రియల్లీ హావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ హిమ్. ఆయనతో సన్నిహితమైన సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. See, all of us say Lord's prayer without any meaning. ఏ విధమైన అర్థం లేకుండా చాలా సార్లు చాలా మంది ఈ పరలోక ప్రార్థనను వల్లిస్తూ ఉంటారు. So I wanted to have, you know, when you mean it, when you pray this. ఈ ప్రార్థన చేసినప్పుడు దాన్ని నిజంగా నీవు అర్థం చేసుకుంటూ గనక చేయగలిగితే. All of us have or had earthly fathers. చూడండి, భూలోకంలో మనందరికీ కూడా భూలోక సంబంధమైన తండ్రులు ఉంటారు కదా. Some of you must have lost your father. ఒకవేళ మీలో కొంతమంది మీ తండ్రిని కోల్పోయి ఉండొచ్చు, లేక చనిపోయి ఉండొచ్చు. సమ్ ఫాదర్స్ ఆర్ గుడ్, సమ్ ఆర్ బ్యాడ్. కొంతమంది మంచి తండ్రులుగా ఉండొచ్చు, కొంతమంది చెడ్డ తండ్రులుగా ఉండొచ్చు. సమ్ చిల్డ్రన్ ఆర్ సో అఫ్రేడ్ ఆఫ్ దేర్ ఫాదర్. కొంతమంది పిల్లలు తండ్రిని చూస్తే భయపడతారు. బికాజ్ దే హావ్ సీన్ దేర్ ఫాదర్స్ కమింగ్ డ్రింకింగ్ హోమ్ అండ్ బీటింగ్ దేర్ మదర్. ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే ఆ తండ్రి తాగుబోతాయి తాగి ఇంటికి వచ్చి తల్లిని కొట్టడం, ఈ విధంగా హింసించడం చూశారు. సమ్ ఫాదర్స్ ఆర్ థ్రెట్ టు ద చిల్డ్రన్ అండ్ దే అబ్యూస్ ద చిల్డ్రన్. కొంతమంది మరి పిల్లలు తండ్రులు అంటే మరి భయపడే వాళ్ళుగా ఉంటున్నారు, వాళ్ళని తిడుతూ ఉంటారు. సో సమ్ చిల్డ్రన్ రన్ అవే ఫ్రమ్ హోమ్. కొంతమంది అయితే ఆ తండ్రులను చూసి భయపడి ఇంట్లో నుంచి పారిపోతారు. సో యువర్ ఎర్త్లీ ఫాదర్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్. పిల్లలారా, ఈ భూలోక సంబంధమైన తండ్రులు ఒకవేళ మంచివారుగా ఉండొచ్చు, లేక చెడ్డవారుగా కూడా ఉండొచ్చు. బట్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ టు ఏ లవింగ్, ఏ వెరీ గుడ్ ఫాదర్ హూ ఇస్ ఇన్ హెవెన్. అయితే పరలోకమందున్న మంచి తండ్రిని నేను మీకు పరిచయం చేయగోరుతున్నా. ఐ కాంట్ టెల్ యు హౌ గుడ్ హి ఇస్. ఆయన ఎంత మంచివాడు అని మాటల్లో నేను చెప్పలేను. The Bible says in 34th Psalm that you taste and see how good is the Lord. ఆ 34వ కీర్తనలో మనం చూసినట్లయితే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. I have tasted his goodness. ఆయన మంచితనాన్ని నేను రుచి చూచి తెలుసుకున్నాను. I have tasted his love. ఆయన ప్రేమను రుచి చూచాను. I have tasted his favor. ఆయన దయను నేను రుచి చూచాను. I have tasted his mercy. ఆయన కనికరాన్ని రుచి చూచాను. I have tasted his compassion. ఆయన కనికరాన్ని రుచి చూచాను. I have tasted his faithfulness. ఆయన నమ్మకత్వాన్ని రుచి చూచాను. I have tasted him so that I can talk to you. ఆయనను రుచి చూచి తెలుసుకున్నాను గనుకనే మీతో ఈ విధంగా మాట్లాడగలుగుతున్నా. You also, as a Christian, you should really taste the Father in heaven. ఒక క్రైస్తవ విశ్వాసిగా పరలోకమందున్న తండ్రి యొక్క ఆ గొప్పతనాన్ని మంచితనాన్ని నీవు రుచి చూచి తెలుసుకోవాలి. Then you will know how good he is. అప్పుడు ఆయన ఎంత మంచివాడు,
ఉన్నాడో నీకు అర్థం అవుతుంది. ఎర్త్లీ ఫాదర్ చిల్డ్రన్ రిలేషన్షిప్ ఎండ్ అప్ హియర్. చాలా జాగ్రత్తగా గమనించండి, భూలోక సంబంధమైన తండ్రులు పిల్లల యొక్క సంబంధం ఈ భూలోకంతోనే అంతమవుతుంది. బట్ హెవెన్లీ ఫాదర్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ యు ఎండ్ అప్ త్రూ అవుట్ ఇటర్నిటీ. చూడండి, ఈ పరలోకమందున్న తండ్రి భూలోక సంబంధంగా ఉండి ఆయనను ప్రేమించి ఆయన పిల్లల యొక్క సంబంధం నిత్యత్వం వరకు యుగ యుగాలు ఉంటుంది. Just like earthly fathers beget children of the flesh, heavenly father begets children of the spirit. భూ సంబంధమైన తండ్రులు శరీర సంబంధమైన పిల్లలకు ఏ విధంగా జన్మనిస్తారో ఆత్మ సంబంధమైన తండ్రి ఆత్మీయ పిల్లలకు జన్మనిస్తారు. Just like small children coming to the father and pestering, we also go to heavenly father. Just like a small children. భూ సంబంధమైన తండ్రుల దగ్గరికి చిన్న పిల్లలు దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని బలవంతం చేస్తూ వాళ్ళతో అన్ని విషయాలు చెప్పుకుంటారు. అలాగే పరలోకమందున్న తండ్రితో కూడా మనం ఆ విధంగా వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. In the Old Testament, nobody could approach God. పాత నిబంధన కాలంలో గమనించినట్లయితే ఎవరు కూడా దేవుణ్ణి సమీపించలేకపోయారు. The high priest alone went to the Holy of Holies with fear and trembling. ప్రధాన యాజకుడైన వాడు ఒక్కడే మరి భయంతోనూ వణుకుతోనూ ఆయన సన్నిధిలోనికి వెళ్ళేవాడు. But the New Testament, we Christians are so privileged. ఆ కృత నిబంధన విశ్వాసులమైన మనము ఎంతో ధన్యకరమైన ప్రజల. Because Jesus, when he tore the veil of his flesh, he opened the curtain into two and given us entry to the Holy of Holies. యేసు క్రీస్తు ప్రభు తన శరీరం అనే తెల్ల చింపుకొనట ద్వారా ఆ విధంగా అతి పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశం కలగజేయడానికి కొరకైన అవకాశాన్ని యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడింది. And Romans 8 we read that through the Holy Spirit we call God as Abba Father. రోమా పత్రిక 8వ అధ్యాయంలో గనుక మనం చదివినట్లయితే యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆ తండ్రిని మనం అబ్బా నాయన తండ్రి అని పిలుచుకునే అవకాశం ఉంది. So it's the Holy Spirit who helps you to pray call Abba Father. Ante parishuddhaatmude devunni manam Abba Tandri ani pilichukune avakasham isthadu. Our Father in heaven, holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుండునట్లు భూమియందును నెరవేరును గాక. Give us this day our daily bread, forgive us our sins as we forgive those who sin against us, lead us not into temptation but deliver us from all evil. మానదిన ఆహారం నీడు మాకు దయచేయుము, మారునస్తులను మేము క్షమించిన ప్రకారం మారునములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి లేక కీడు నుంచి తప్పించుము. For yours is the kingdom, the power and the glory forever and ever. Endukante rajyamu balamu mahima nirantaramu nivayunavi tandri. This is the Lord's prayer. Ide paraloka prarthana kada. I don't know, as the spirit leads I'll be continuing this message. Prabhu nannu nadipinchina prakaranga ee oka sandeshanni nenu konasagisthanu. But I really want to introduce our Father in heaven to you. Aithe pratyekanga ee paralokapu tandrini meeku parichayam cheyalani nenu ekku aashapadutunna. First of all, our Father in heaven is a loving God. పిల్లరా గమనించండి, మొట్టమొదటిగా చెప్పబడిన మాట పరలోకమందున్న మా తండ్రి, ఆ మన తండ్రి ఆయన ప్రేమగల తండ్రి. When you call our Father in heaven, you should see the loving God. పరలోకమందున్న మా తండ్రి అని నువ్వు పిలిచినప్పుడు తండ్రి యొక్క ప్రేమను నువ్వు చూడాలి. 1 John chapter 3 1 says. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో. Behold what manner of love Father has bestowed on us that we are called the children of God. మనం దేవుని పిల్లలని పిలవబడటకు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి అని రాయబడింది. Oh, what a manner of love. Etti premano idi. He is such a loving father. Anta premagala tandre andi aina. So when you call our Father in heaven, you should see a daddy with open arms standing beside you. Paralokamandunna maa tandri ani pilichinappudu chethulu chaapukoni aa chinna pillalni swikarinchadani koraku aa tandri siddhanga unnattuga manam gamaninchali. You must know that he is listening to you. Aina nee prarthana nee maatlu vintunnadani nuvu grahinchali. You must know that he is ready to listen to you through Jesus. Yesu prabhu ద్వారా నీ మాటలు నీ ప్రార్థనలు వినడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని గ్రహించాలి. He is a loving God. ఆయన ప్రేమగల దేవుడు. Love is that something God does. చూడండి, ప్రేమ అనేది దేవుడు ఇచ్చేదో లేకపోతే దేవుడు చేసే ఒక పని కాదు. But God is love. అయితే దేవుడే ప్రేమ స్వరూపి. 1 John 4:10 we read that. మరి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మాట చదువు. God is love. He who abides in God and he in him. చూడండి, దేవుడే ప్రేమ స్వరూపి. ఎవడైతే దేవుళ్ళో నిలిచి ఉంటాడో ఆ వారిలో ఆయన నిలిచి ఉంటాడు. Amen. Amen. We will just go through the characteristics of God's love. తండ్రి యొక్క ప్రేమ గుణ లక్షణాలు మనం చూద్దాం. First of all, God's love is unconditional. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమ షరతులు లేని ప్రేమ. This world people can love you conditionally. పిల్లలారా గమనించండి, భూలోక సంబంధమైనంగా మనుషులు మరి కండిషన్స్
షరతులతో ప్రేమిస్తాయి. ఈవెన్ ద బెస్ట్ ఫ్రెండ్ క్యాన్ హర్ట్ యు. శ్రేష్టమైన మంచి స్నేహితుడు కూడా మిమ్మల్ని గాయపరచు. ఈవెన్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ క్యాన్ యు నో దే లవ్ ఇస్ కండిషనల్. మీ భార్య గాని మీ భర్త గాని వారు కూడా షరతులతోనే ప్రేమిస్తారు. ఇఫ్ యు లవ్ ఐ లవ్. నీవు ప్రేమిస్తేనే ప్రేమిస్తావు. ఈవెన్ పేరెంట్స్ లవ్ టు ద చిల్డ్రన్ ఇస్ లైక్ దట్. తల్లిదండ్రుల ప్రేమ కూడా పిల్లల పట్ల అలాగే ఉంటుంది. ఇట్ ఇస్ ఆల్సో కండిషనల్. అదంతా కూడా షరతులతో కూడింది. బట్ యు షుడ్ నో దట్ ఓన్లీ గాడ్ కెన్ లవ్ యు అన్కండిషనల్. ఇలా ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. కేవలం దేవుడు మాత్రమే షరతులు లేకుండా మిమ్మల్ని ప్రేమించగలడు. సో వెదర్ యు ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫాదర్ గాడ్ లవ్స్ యు. ఇలా నీవు మంచివాడివైనా చెడ్డవాడివైనా నీ ఉన్నపాటున తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇట్ ఇస్ నాట్ దట్ గాడ్ కెన్ love you more today or yesterday. He is love and he loves you constantly. ఆయన నిన్ను తక్కువ ప్రేమిస్తున్నాడు ఈ రోజు ఎక్కువ ప్రేమిస్తున్నాడు అలాగా మారిపోయే ప్రేమ కాదు. ఆయన షరతులు లేకుండా ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తున్నాడు. You may say, I am so bad, I am not worthy of God's love. మీరు కొంతమంది అనొచ్చు, మరి దేవుని యొక్క ప్రేమ పొందుకునేటంత అర్హత నాకు లేదు, నేను చాలా చెడ్డవాణ్ణి అని అనుకోవచ్చు. No, even చెడ్డవాణ్ణి God is willing to forgive you. నీవు చెడ్డ వ్యక్తివిగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడి ప్రేమ నీ పట్ల ఉంది. He is waiting for you just like the prodigal son to come and you know embrace. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కౌగిలించుకున్నాడో ఆ రకంగా తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అండ్ హి లవ్స్ యు అన్కండిషనల్. షరతులు లేకుండా నిన్ను ప్రేమిస్తున్నాడండి. ఐ హావ్ రెడ్ అబౌట్ ఎ స్టోరీ. ఒక కథ నేను విన్నాను. And there are two friends, they were thick friends. Iddaru chaala mikkatamaina prema kaligina snehithulu unnaru. Sam and Sunil. Sam Sunil. And Sam was a strong guy. Sam ane vaadu chaala balishtudu. Well built up. Ante baaga daru sharira daarudyam kaligina vaadu. He is very smart. Mari chaala teliviga vaadu kuda. He is educated. Baaga chadukunna vaadu. And then Sunil is little weak. Sunil koncham balahinudu. But he is anointed, he always has good relationship with God. Aithe athanu maatram devunito eppudu sanithamaina sambandham kaligi అభిషేకం కలిగిన వాడుగా ఉన్నాడు. These two were very thick friends. వీరిద్దరూ చాలా సన్నిహితమైన స్నేహితులు. So one day they went for a picnic. ఒక రోజు వీళ్ళిద్దరు పిక్నిక్ వెళ్ళారు. On the way they had to cross through a forest. మార్గమధ్యలో ఒక అడవిని దాటాల్సి వచ్చింది. So they were talking about their past adventures and things like that. ఆ గతంలో వాళ్ళు చేసిన అడ్వెంచర్స్ గాని వారు సాహసోపేతంగా చేసిన కార్యాలన్నిటిని కూడా వారు గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. They spoke about their school days, college days. వాళ్ళ స్కూల్ డేస్, కాలేజ్ దినాల్లో ఏ విధంగా ఉండి ఉందో ఆ విషయాలన్నీ కూడా ముచ్చటించుకుంటూనే Between Sunil got little afraid. మధ్యలో సునీల్ కి కొంచెం భయం అయింది. He Sunil said, supposing Sam, if a tiger or lion comes in this forest, what will he do? మరి ఆ సునీల్ అన్నాడు, సామ్ ఒకవేళ ఈ యొక్క అరణ్య మార్గంలో లేకపోతే ఇడారి మార్గంలో ఒకవేళ సింహం వస్తే ఏం చేస్తావు? అరే యు డోంట్ వరీ రే, ఐ యామ్ దేర్ నో టు ప్రొటెక్ట్ యు. అప్పుడు సామ్ అన్నాడు, రే నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నేను ఉన్నాను కదా, నిన్ను కాపాడతాను అన్నాడు. సామ్ సర్ లుక్ అట్ మీ, ఐ యామ్ హెఫ్టీ బాడీ. సామ్ అన్నాడు, చూసావా నా శరీర దేహదారుఢ్యం ఎంత బాగుందో. Just like that David, I can tear up that lion. Davidulaga mari chil chestana simham vaste anna. Don't worry, come on, let's go. Dani gurinchi nuven chintinchoddu, nenu unnan pada munduke ella. Okay, Sunil was comforted. Sunil koncham paravaledle ani aadarinchabadella. And they went a long way. Alaga nadchukuntu velthunaru. After some time they heard the sound of a bear coming. Kontha sepa ayin tarvata oka elugubanti oka shabdam vinabadutundi. The elugubanti was coming fast approaching. Elugubanti daggara daggariki vastundi. And when it was coming near, daggariki vachetappudu What did Sam do? Sam ఏం చేశాడు తెలుసా? Sam went and ran and climbed a tree. Sam పరిగెత్తుకొని ఒక చెట్టుకేసాడు. Poor Sunil, he didn't know how to climb. బాబు ఈ సునీల్ కి చెట్ల ఎక్కడం రాదు. And Sunil thought, oh, look at him, he went off, now what will he do? అయ్యో నా పరిస్థితి ఏంటి, వాడు చెట్టెక్కిపోయాడు, ఇప్పుడు నా గతి ఏం కావాలి అనుకుంటున్నాడు. Bear is going to tear me into pieces. ఇక ఈ యొక్క ఎలుగుబంట వచ్చి నన్ను చీల్చేస్తది, ముక్కలైపోతానే. But he just said a prayer. మరి అయితే ఒక చిన్న ప్రార్థన చేశాడు. And Holy Spirit gave him some idea. పరిశుద్ధాత్ముడు ఒక ఆలోచన ఇచ్చాడు. And Sunil just lay down on the prostrate on the ground. Sunil నేల మీద అలాగ పడుకున్నాడు. And you know he just Holy Spirit said, you hold your breath. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఇచ్చిన ఆలోచన ఏంటంటే ఊపిరి బిగపట్టుకొని ఉండమన్నాడు. You lie down as though you are dead. చచ్చిపోయినట్టుగా ఊపిరి బిగపట్టుకొని ఊపిరి లేనట్టుగానే ఉండమన్నాడు. So when the bear came near, he held off his breath. ఆ ఎలుగుబంటు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సమయానికి చచ్చిన వాడి వల్ల పడి ఉన్నాడు. And then the bear came and snipped him like this. ఆ ఎలుగుబంటి వచ్చి ఇతని దగ్గరికి వచ్చి వాసన చూస్తుందన్నమాట. And then that bear just left off. ఇక అలాగ చూసి ఇక వీళ్ళలో ఊపిరి లేదని చెప్పి this fellow is dead, I don't want him. ఇక చచ్చిపోయాడు, ఈ చచ్చిపోయిన శవం నాకెందుకని వెళ్ళిపోయి. And that bear passed by. ఆ రకంగా ఆ ఎలుగుబంటి వెళ్ళిపోయి. Now Sam was watching from top of the tree all this. ఇదంతా కూడా ఈ దృశ్యం అంతా కూడా మరి పైన చెట్టు మీద ఎక్కి కూర్చున్న సామ్ గమనిస్తూనే. And the bear passed by, Sam you know gave a sigh of relief. ఇక సామ్ అమ్మయ్యా
అనుకుని ఇక వచ్చేసాడు. ఎగ్జాక్ట్లీ, అమ్మయ్యా నథింగ్ హ్యాపెన్ టు మై ఫ్రెండ్, ఇక నా ఫ్రెండ్ కి ఏం జరగలేదు, బాగా మంచిది అని అనుకున్నాడు. నౌ విత్ గిల్ట్ అండ్ షేమ్ హీ ఈస్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ. కానీ చెట్టు నుంచి దిగొచ్చేటప్పుడు నేను ఎందుకు ఇలాగ చేశానని కొంచెం సిగ్గు అవమానంతో కిందకి వస్తున్నాడు. హీ పుట్ హిస్ హెడ్ డౌన్ అండ్ కేమ్ టు సునీల్. తల కిందకి దించుకొని సునీల్ దగ్గరికి వచ్చాడు. సునీల్, ఐఎమ్ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్. రే సునీల్, సారీ ఏం జరిగిందో దాన్ని బట్టి నేను చాలా బాధపడుతున్నాను. కెన్ యూ టెల్ మీ వాట్ డిడ్ ద బేర్ విస్పర్ ఇన్ యువర్ ఇయర్? కానీ ఒక మాట చెప్పు, నీ చెవుల్లో ఎలుగుబంటి ఏదో చెప్పింది కదా, ఏం చెప్పింది? సునీల్ సార్, అప్పుడు సునీల్ అన్న మాట ఏంటంటే, యు నో ద బేర్ టోల్డ్ మీ నెవర్ ట్రస్ట్ దట్ ఫ్రెండ్ హు ఇస్ సిట్టింగ్ ఆన్ ద ట్రీ. నా ఎలుగుబంటి నాకు చెప్పిన విషయం చెవులో ఏంటంటే, అగో ఆ చెట్టు మీద కూర్చున్న ఆ నీ ఫ్రెండ్ ఉన్నాడే, వాణ్ణి ఎప్పుడు నమ్మొద్దు అని చెప్పింది. ఓ, హి హస్ నో వర్డ్స్ టు సే ఎనీథింగ్. ఇక నోరు పడిపోయినంత అయిపోయింది, ఏం మాటలు లేవు వీడికి. ఈవెన్ ద బైబిల్ సేస్ ఇన్ మలాకీ 5:2, మలాకీ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్ కూడా సెలవిచ్చిన మాట ఏంటంటే, డు నాట్ ట్రస్ట్ ఏ ఫ్రెండ్, ఒక స్నేహితుడిని నమ్మవద్దు. బట్ డియర్ ఫ్రెండ్స్, ప్రియ స్నేహితులారా, దేర్ ఇస్ ఏ ఫ్రెండ్ హూమ్ యు కెన్ ట్రస్ట్. మనం నమ్మదగిన స్నేహితుడు ఒకడు ఉన్నాడు. హి ఇస్ జీసస్. ఆయనే యేసు. జీసస్ ఇస్ ఆ లవింగ్ ఫాదర్. యేసు ప్రభు, ఆయన మన పరలోకపు తండ్రి. హి ఇస్ కాల్డ్ ది ఎవర్లాస్టింగ్ ఫాదర్. ఆయన నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు. అండ్ హి ఇస్ విత్ యు. ఆయన నీకు తోడై ఉన్నాడు. హిస్ లవ్ ఇస్ అన్కండిషనల్. ఆయన ప్రేమ షరతులు లేని ప్రేమ. హి లవ్స్ యు విత్ ఎవర్లాస్టింగ్ లవ్. నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. హి లవ్స్ యు విత్ ఇమ్మెషరబుల్ లవ్. ఓ, మరి ఏ కొలతలు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. వెన్ యు సే ఆవర్ ఫాదర్ ఇన్ హెవెన్, పరలోకమందున్న మా తండ్రి అని నువ్వు ప్రార్థించినప్పుడు, రిమెంబర్ దట్ దేర్ ఇస్ ఏ ఫాదర్ హూ లవ్స్ యు అన్కండిషనల్లీ. షరతులు లేకుండా నిన్ను ప్రేమించి ఆ తండ్రి నీ కొరకు ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టుకో. రైట్ నౌ ఐ వాంట్ యు టు రైజ్ యువర్ హ్యాండ్. ఇప్పుడే మీరు చేయి ఎత్తి మరి అలాగే ఉండండి. ఐ వాంట్ యు టు జస్ట్ కాల్ ద ఫాదర్. ఆ తండ్రిని మీరు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. జీసస్ నేమ్, యేసు నామములో మీరు ప్రార్థించండి. ఆ ఫాదర్ ఇన్ హెవెన్, చెప్పండి పరలోకమందున్న మా తండ్రి. ఐ కమ్ టు యు యాస్ ఎ లిటిల్ చైల్డ్, ఒక చిన్న బిడ్డగా నీ దగ్గరికి వస్తున్నాను. ఐ కమ్ టు యు యాస్ ఎ సిన్నర్, ఒక పాపిగా నీ దగ్గరికి వస్తున్నాను. ఫర్గివ్ మై సిన్స్, నా పాపములను క్షమించండి. యాక్సెప్ట్ మీ యాస్ యువర్ చైల్డ్, నీ బిడ్డగా నన్ను స్వీకరించండి. ఐ వాంట్ యు టు హావ్ గుడ్ రిలేషన్‌షిప్ విత్ యు. ప్రభువా, నీతో నేను సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండ కోరుతున్నాను. లెట్ మీ రియల్లీ టేస్ట్ అండ్ సీ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ, నీ ప్రేమను నేను రుచి చూచి తెలుసుకోగలుగుతున్నాను. యు కమ్ ఇంటు మై హార్ట్ జీసస్, ప్రభువా నా హృదయంలోనికి రండి యేసయ్యా. మేక్ మీ యువర్ చైల్డ్ ఫర్ ఎవర్, ప్రభువా ఎల్లప్పటికీ నిత్యము నీకు బిడ్డగా నన్ను మార్చుకోండి. యు ప్రే లైక్ దిస్, ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తాం. యు బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డగా మార్చబడతావు. బిహోల్డ్ వాట్ మానర్ ఆఫ్ లవ్ గాడ్ హస్ బెస్టెడ్ అపాన్ us. దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో ఒకసారి చూడండి. దట్ వి ఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనం దేవుని పిల్లలమని పిలువబడడానికి. ఆ ఫాదర్ ఇన్ హెవెన్ లవ్స్ యు, పరలోకమందున తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హి లవ్స్ యు విత్ అన్కండిషనల్ లవ్, ఏ షరతులు లేకుండా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. హియర్ ఆఫ్టర్, ఇప్పటి నుండి, రిమెంబర్ యువర్ రిలేషన్‌షిప్ విత్ గాడ్, దేవునితో నీ సంబంధం ఎలాగుందో గుర్తుపెట్టుకో. వాక్ విత్ హిమ్, ఆయనతో కలిసి నడువు. లవ్ హిమ్, ఆయనను ప్రేమించు. టాక్ టు హిమ్, ఆయనతో మాట్లాడు. జస్ట్ లైక్ ఏ లిటిల్ చైల్డ్, ఒక చిన్న బిడ్డ వలె మాట్లాడు. అండ్ యు విల్ సీ వాట్ ఏ వండర్ఫుల్ విక్టోరియస్ లైఫ్ యు లివ్. ఎంత అద్భుతమైన విజయ జీవితాన్ని నువ్వు జీవిస్తావో నువ్వు గుర్తించు. వి విల్ కంటిన్యూ ది ఎపిసోడ్ ఇన్ ద నెక్స్ట్ వీక్, వచ్చే వారంలో కూడా ఈ యొక్క ఎపిసోడ్ ని కంటిన్యూ చేయబోతున్నాం. నౌ లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. దయచేసి ఇప్పుడు అందరం వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. ఆ హెవెన్లీ ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి, వి బ్రింగ్ ఆల్ యువర్ చిల్డ్రన్ ఇన్ యువర్ ప్రెసెన్స్. నీ ప్రసన్నత మీ సన్నిధిలోనికి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను తీసుకొని వస్తున్నా. థాంక్యూ ఫర్ లవింగ్ us through your son Jesus. నీ కుమారుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. థాంక్యూ ఫర్ సెండింగ్ యువర్ son ఫర్ us. నీ కుమారుని మా కొరకు పంపించినందుకు వందనాలు. డైడ్ was buried and rose again. ఆయన మా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. And he is sitting at the right hand of the God and interceding for us. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మా పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. Now I uplift all the children Lord. ప్రభువా, నీ బిడ్డలందరిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. Whatever be their needs. వారి ఏ అవసరత ఉన్నప్పటికీ కూడా. Let every need be met. ప్రతి అవసరత తీర్చబడును గాక. Need be physical need. శారీరక అవసరత తీర్చండి. Be it be financial need. ఆర్థిక అవసరత తీర్చండి. Be it be emotional need. ఉద్రేక అవసరత తీర్చండి. Spiritual need. ఆత్మీయ అవసరత తీర్చండి. Every need be met in the name of Jesus. యేసు నామములో ప్రతి అవసరత వారికి తీర్చబడును గాక. I speak a blessing upon every family. ప్రతి కుటుంబం మీద ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. I speak healing upon every body. ప్రతి శరీరంలో స్వస్థత ప్రకటిస్తున్నాను. I speak healing upon every soul. ప్రతి ఆత్మకు స్వస్థత ప్రకటిస్తున్నాను. I speak every blessing and victory in people's life. ప్రతి ఒక్కరి జీవితంలో జయాన్ని ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను. Thank you Lord for the privilege you have given us to call you as Abba Father. ప్రభువా, నిన్ను అబ్బా నాయనా అని పిలిచే ఆధిక్యతను ధన్యతను ఇచ్చినందుకు వందనాలు. Thank you for answering our prayers. మా ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు వందనాలు. Thank you for touching people. ప్రభువా, నీ ప్రజలను మీరు తాకుతున్నందుకు వందనాలు. We give you all praise and glory. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాము. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. A wonderful relationship with God. దేవునితో అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉండండి. And speak to us, call on the number. మరి మీరు దీవించబడ్డట్లయితే ఆ స్క్రీన్
మీదున్న నెంబర్ కి కాల్ చేయండి. రిమెంబర్ టు టేక్ దిస్ బుక్ ఆఫ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరలోకమందున్న మా తండ్రిని పుస్తకాన్ని మీరు ఆర్డర్ చేయండి. ఆ మెసేజ్ విల్ బి బ్రీఫ్ బట్ మోర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్ హియర్. మా సందేశాలు చాలా క్లుప్తంగానే ఉంటాయి కానీ ఇంకా ఎక్కువ వివరణ మీకు కావాలంటే పుస్తకాల్లో మీరు చదవచ్చు. గాడ్ బ్లెస్ యు అండ్ వి లవ్ యు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. డాక్టర్ థెరిసా పాల్ గారి కలము నుండి వెలువడిన శక్తివంతమైన ఆధ్యాత్మికమైన పుస్తకం ఇప్పటికే అనేక భారతీయ భాషల్లో తర్జుమా చేయబడి అనేక వేల కొలది జీవితాలకు కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న మొట్టమొదటి పుస్తకం. 365 రోజుల కొరకు దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడి బైబిల్తో పాటు ప్రతిదినం ధ్యానించవలసిన ఆధ్యాత్మిక ధ్యానమాలిక, అనుదిన వాగ్దానాలు, ప్రభులో ఎదగాలి ఫలించాలి అని కోరుకునే ప్రతివారు తప్పనిసరిగా చదవలసిన పుస్తకం అనుదిన వాగ్దానాలు. నీ ప్రార్థన జీవితాన్ని పటిష్టపరిచే పరలోక తండ్రితో ఇంకా సన్నిహిత సంబంధం కలిగి ఉండాలంటే, పరలోక ప్రార్థనలోని లోతైన సత్యాలు తెలుసుకోవాలంటే తప్పక చదవలసిన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి. మరియు ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఇంకా అనేకమైన విషయాలతో కూడి ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ, బైబిల్లోని కొందరు స్త్రీలను గురించి రాస్తూ ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న థెరిసా పాల్ గారు చరిత్ర సృష్టిస్తే, దేవుడు ప్రతి వ్యక్తిని కూడా చరిత్ర సృష్టించే స్త్రీగా వాడుకోగలడని సవాలు చేస్తున్న అద్భుతమైన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలతో పొందుపరచబడి క్రైస్తవేతరులైన మీ స్నేహితులకు ఇవ్వడానికి కొరకైన ఒక చిన్న బైబిల్ లాంటిదే ఈ శాశ్వత సత్యం. ఈ పుస్తకాలన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం భాషలలో మీకు అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మా చిరునామా న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్, 14-20-94 శివాజీ నగర్, బోరబండ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్స్ 0406545099 9989124381 9489704080 our website www.nationalwomensmovement.org.